संबंध ले मत ऊर मुनि संबंध ले पेपर लीकेज आये तपिता वाले दाखी संबंध ले पेपर लीकेज इंटरमीडियट विद्यार्थी आत्महत्य संबंध ले देश संबंध पैसा संपुट संपद संपड़े दंपड़े पैसा देशपेटर केसीआर कुट दुर्कूड संपड़े पैसा इधर इवा इतम एट्लू दीन तेरे वनक बीआरएस पार्टी की संबंधी मन उ कासम दी तुंद तुंदर एवरो चिन्नोल्लु अरेस्ट मत केस क्लोज अच्छे प्रयत्न चुस्त माला नोटिस माला वाल आध्र्यन मल्हे कंटक्ट नोटिस वाल नोटिस अनुमान नोटिस विचार पूर्ति आक मुदे वाल दुंग चति तेज वाल आध्र्यन एग्जाम निर्वहिस्व चैरम कदा नमक मोसम से आज चात इंको नमक आने बर्तरफे फस्ट को बर्तरफे एवर नष्टो विद्यार्थुंद लक्ष रूपये पूर्ति चेसे असल मुख्यमंत्री एंक मंत्रा मुख्यमंत्री एंक मंट मुफ लक्षल मंदिर जीवता युवत जीवता बड़ी रही पट्टुवा वाल भविष्य अंधकार मुफ लक्षल मंदिर विपचुना बतकोना कदल रईत रईत बाधव ने अबके बार किसान सरकार कुंभ मुझे सरकार दाने गुरी मत नी राष्ट्रीय राष्ट्र मुफ लक्षल मंदिर जीवित नाशन टीएसपीएससी पेपर लीकेज विषय में नी को संबंध उबाते विषय बैठक अट्ला नी बिड डिखर के माटाड़ कैबिनेट कैबिनेट इसके लास्ट को प्रभुत्व तरफ वादी एजेंट नी बिड तरफ वादी ढील इसको इकड़ मुफ लक्ष मुफ लक्ष मंदिर युवत भविष्य अंधकार दाने गुरी कहीं कैबिनेट मीटिंग पेट दी माला राक्षस विवरी मुख्यमंत्री पास ब्रोकर गाड़ ना तप संस्कार अडम प्रजल अंदर लिखर दुंगसार केसीआर कुटमे अट्ला प्रजल केसीआर पास दंदेश मत कुंभ मुझे ने अमेसार अना संस्कार नोर डिप्रेशन वे पेपर लीकेज विषय में यह प्रभुत्वा वे प्रसक्ति पेपर लीकेज विषय में को काम केसीआर बेंगाल तरह पालन तेलंगाना राष्ट्र में सागे प्रयत्न चुनाव भारतीय जनता पार्टी कार्यकर्त नेलबूर के बेदी रिमांड प्रयत्न चुनाव इधे आलरे टू डे बैक राष्ट्र मुख्यमंत्री अधिकारिक आदेश सामचार बेंगाल भारतीय जनता पार्टी कार्यकर्त अनदोक्कीमो अट्लायंत्रण उत्तर कोरिया किम अट अंत घोर नियंत कोरिया उत्तर कोरिया नियंत किम आड़ नियंत्रण सेम आयने आने वारस आने बेंगाल द्वारा पालन को बेंगाल अनेक मंदिर भारतीय जनता पार्टी कार्यकर्त त्याग इकड़ भारतीय जनता पार्टी कार्यकर्त मूर्खत् नियंत प्रभुत् कुट पालन अंत की देश सिद्धपर इला मुक कार्यकर्त भारतीय जनता पार्टी कार्यकर्त विषयानी केसीआर गुर्त नियंत्रण के विस्ते दाखिल गुणपाठन पक्म कार्यकर्ता तक भय ले
केवल बिडन కొడుకును కాపాడడం కోసం కేసీఆర్ కుటుంబం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కనికర 30 లక్షల మంది విద్యార్థుల యొక్క బతుకు నాశమైతే కనీసం కేసీఆర్ కుటుంబం మాట్లాడలేరు. డైవర్టేషన్ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గోడల మీద ఉన్నారు, మేము ప్రజల గుండెలు ఉన్నాం. మోడీ గారు ప్రజల గుండెలు ఉన్నారు, వాళ్ళు గోడల మీద గట్టి ఉంటారు. గారికే పరిమితం. వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు? మేము నిజాయితీగా వాస్తవ విషయాలను అంటేస్తే ఎవరైతే ప్రింట్ చేస్తారో వాళ్ళ వరకే పోతున్నారు. అంటే సందర్భం ఆ పేద ప్రజలు వాళ్ళు ఏ సర్వీలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పోస్టులు అంటేస్తారు. వాళ్ళు చదువు రాదు, వాళ్ళ మట్టుకు ఓడుతున్నారు పోలీసులు. మరి మోడీ గారి మీద అంటేస్తే, మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళ బట్టుకపోతే పురుషులు వాళ్ళ సిరిసిలో లవ్ జరిగింది. నా విషయంలో అసభ్యంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా దిష్టి వాళ్ళబెట్టి వేరకంగా అసభ్యంగా మాట్లాడితే పురుషులు కేసు పెట్టారు. దానికి కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ కాంపిటీస్ కూడా పురుషులు పడుచుకోరు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రం రిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటని ప్రశ్నించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడికి పోతే వాళ్ళని కూడా అరచేసి డిమాండ్ చేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడు కోసం జిల్లా రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు ఏ విధంగా కుమ్ము కాస్తున్నారో, ఏ విధంగా దిగజారి వివరిస్తున్నారో వాటికి నిలువు తెలిసమే. వాళ్ళు అనుకుంటారు ఈ ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటున్నారు. మీరు కింది స్థాయిలో మీరు పోలీసు అధికారులు కింది స్థాయిలో సర్వే రిపోర్ట్ తెప్పించుకోవాలి. ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. ఆల్రెడీ ప్రజా త్రిగబడి వస్తున్నాయి ఆల్రెడీ. అందుకే పోలీస్ పాలన మధ్య కేసీఆర్ కుటుంబం ఉన్నామని చెప్పాలని పర్యటన చేస్తున్నారు. రండి, పోలీస్ బందోబస్తు లేకుండా పబ్లిక్ తిరగండి, ప్రజలుగా ప్రశ్న సమాధానం చెప్పండి. మీ దమ్ముంటే తెలంగాణ మోడల్ ఇస్తారంట. ఏమి మోడల్ ఇస్తే తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేస్తావా? డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి మోసం చేసినలో చూపెడతావా? ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన చూపెడతావా? ఫస్ట్ నాడు జీతాలు ఇస్తామని చెప్పి చూపెడతావా? దళితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మోసం చేసిన విషయాన్ని చూపెడతావా? ఎస్టీలకు కూడా ఇచ్చి ఇస్తాన హామీలు ఇస్తానే విషయాన్ని ఇవ్వకుండా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉన్న విషయాన్ని మోసం చెప్తావా? బీసీల పుట్టగొట్టిన విషయాన్ని మాటలు చూపెడతావా? రోల్ మోడల్ చూపెడతావా? రుణమాఫీ ఏ స్థానం చేయలే చూపెడతావాను? ఏ ఎగ్జామ్ కూడా నిర్వహించలేని చేతనావస్తున్న విషయాన్ని చూపెడతావాను? ఇంటికో ఉద్యోగం ఇస్తానియలే, నిరుద్యోగ గుర్తింపు ఇస్తానియలే చూపెడతావాను? చెప్పడమే వాస్తవం. అది మనం చెప్పడమే నువ్వు మొమ్మట పడుతున్నావు. డైరెక్ట్ అడుగుతు మొమ్మట పడుతున్నాడు రాజడి గారు. పోటీకి వస్తారు వాళ్ళు, గ్యారంటీ. వాళ్ళిద్దరు కలిసి పోటీ వస్తారు. ఇంకా ఉన్న సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ వస్తే ఇవన్నీ వస్తాయి. ఎవరు వచ్చా భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ వస్తుంది. సింగిల్ గా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాం. ఈ రజాకర్ల రాజ్యాన్ని అంతమొందిస్తాం. ఏ అనవలేదు అలా. ఏ సర్వే చూసినా కూడా అన్ని సర్వే రిపోర్ట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎట్టి పట్ల ప్రజలు ఇస్తారు అధికారం ఇవ్వబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏ సర్వే చూసినారు? కేసీఆర్ చేసే సర్వే రిపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పడం వల్లనే ఇలా కేసీఆర్ కుటుంబం డిప్రెషన్ పోయి ఇష్టానుసారంగా వాగుతున్నారు, మొరుగుతున్నారు, ఎవరి మీద ఎవరు కసురుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసు సహకారంతో. ధన్యవాదాలు.